ఇద్దరిలో కన్వర్ట్ తెచ్చి పెన్డ్రైవ్లో తెచ్చాను. ఏది మొత్తం ఏ సమస్య? అక్కడ కాపీ చేసేస్తాను. ఓం శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం శ్రుతిస్మృతి పురాణానామాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః. యస్తు సర్వాణి భూతాని ఆత్మన్యేవానుపశ్యతి సర్వభూతేషు చాత్మానం తతో న విజుగుప్సతే. సో సర్వ ప్రాణుల యందు ఆత్మభావము కలిగి ఉండుట సర్వాత్మభావము అంటారు. ఈ మోక్షానికే మరో పేరు. మోక్షానికి వివరణ పర్యాయం సర్వాత్మభావము అన్నా మోక్షము అన్నా ఒకటే. ఆల్ ఎగ్జిస్టెన్స్ ఈజ్ మై సెల్ఫ్, ఆత్మావా ఇదగం సర్వం అని తెలుసుకుని అలా ఉండిపోవడమే ఆ మోక్షము. అటువంటి ఆత్మ సర్వాత్మభావం గలవాడికి కొందరిపై ఇష్టము కొందరిపై అయిష్టము అలాగేమి ఉండదు. అంటే వీళ్ళు అందరినీ వెళ్ళి షేక్ హ్యాండ్స్ ఇస్తూ హలో అంటూ ఉంటాడని అభిప్రాయం కాదు. ఎవరిని పనికట్టుకుని జుగుప్సను చేయడు, ఏ హియభావమును కలిగి ఉండడు. సో భాష్యకారులు అలాగే వదిలేశారు. దీనికి ఇంకా సన్నంతము గోపా గుపు రక్షణ అనే ధాతువు అన్నది కూడా చెప్పి వాళ్ళు చెప్తారు. నేను అది కూడా మీతో ప్రస్తావన చేసి ఉన్నాను. సో ప్రాప్తస్యవ అనువాదోయం తతోన విజుగుప్సతే అంటే అది ఒక విధిగా ఏమీ కాదు. నేను ఎవరిని ద్వేషించకూడదు కాబట్టి ద్వేషించను అన్నది సాధకులకు ఉంటుంది. అలాగా సాధనావస్థలో ఉంటుంది, సిద్ధావస్థలో అలా ఉండదు. నేను ద్వేషించకూడదు కాబట్టి ద్వేషించను అన్నట్టుగా ఉండదు. సిద్ధావస్థలో ఎలా ఉంటుందంటే ద్వేషం అనేది అసలు ఆ అంతరంగంలో ఉదయించనే ఉదయించదు. కాబట్టి ప్రాప్తస్యవ అనువాదోయం అంటే ఆ జ్ఞాని యొక్క స్థితి ఏదైతే సంసిద్ధమై ఉన్నదో, జ్ఞానికి ఉన్నటువంటి స్థితి అది, దాన్ని తిరిగి చెప్పడమే తప్ప జ్ఞాని ఇలా ఉండాలి అని విధి కాదు, లేకపోతే జ్ఞానికి ఒక సూచన కాదు. జ్ఞాని యొక్క యథాతథ స్థితిని పునః ఇంకోసారి ప్రస్తావన చేయుట మాత్రమే. ప్రాప్తస్యవ అనువాదోయం సర్వాహి ఘృణ ఆత్మనః అన్యత్ దుష్టం పశ్యతో భవతి. సో ఘృణ అంటే నింద. నింద అనేక రూపాలు. ఏ హియభావము కూడా నిందే. లోలి అనే ఒక దృష్టితో చూడడం కూడా నిందే. కాండెసెండింగ్ యాటిట్యూడ్ అంటారు దాన్ని కూడా. కాండెసెండింగ్ యాటిట్యూడ్ అని విన్నారా ఎప్పుడైనా? అంటే నేను గొప్పవాడను ఇతరవాడు తక్కువవాడు అనే ఉద్దేశంతో మాట్లాడడం, దాన్ని కాండెసెండింగ్ యాటిట్యూడ్ అని. సో అది కూడా నిందలో భాగమే. ఈ విధమైనటువంటి తక్కువ చూపు చూడడం, చిన్న చూపు చూడడము, ఏ హియభావంతో చూడడము, ఇవన్నింటికి నింద అని పేరు. ఘృణా శబ్దమునకు అర్థము. అటువంటివి ఎప్పుడుంటాయి? తనకంటే భిన్నముగా ఇతరమును చూచుట అప్పుడు మాత్రమే. ఆత్మనః అన్యత్, తనకంటే ఆత్మకంటే భిన్నమైన దానిని చూచుట అంటే భేద దృష్టితో చూచుట, తక్కువ చూపుతో చూచుట దుష్టం. అంచేతనే జగత్తును చూసేప్పుడు గుణదోష దృష్టితో చూడటం ఒక పద్ధతి. సాధారణంగా లౌక్యులు అలా ఉంటారు, గుణదోష దృష్టితో చూస్తారు. ఇది మంచి ఇది చెడు అని ఇలా చూస్తారు లౌక్యులు, లౌకికులు. తర్వాత మీకు మతం దగ్గరకు వచ్చేప్పుడు కూడా గుణదోష దృష్టి చాలా బలంగా ఉంటుంది. ఇంకా లౌక్యుల్లో గుణదోష దృష్టి వ్యవహార సందర్భంగా కొద్ద గొప్ప ఉంటుంది. వెరాజ్ మతాధికారులు ధర్మాధికారులు అనబడే వాళ్ళకి గుణదోష దృష్టి చాలా కఠోరంగా ఉంటుంది. వాళ్ళు వీడు మంచి వీడు చెడు అని అలాగా థరోగా డివైడ్ చేసి పెడతారు. సో అటువంటి గుణదోష దృష్టి సమాజంలో అన్ని సందర్భాల్లోనూ మీకు కనపడుతుంది. అటువంటి దృష్టి అది జ్ఞానికి ఉండదు. ఇది అలా డివైడెడ్ డివిజన్ ఉండదు. సో
గుణదోష దృశిర్దోష గుణస్థూభయవర్జిత అని ఏకాదశ స్కంధం ఉద్ధవగీతలో మాట ఉన్నది. ఏది దోషము ఏది గుణము అని అడిగితే శ్రీకృష్ణుడు అంటాడు, ఇది గుణం ఇది గుణము ఇది దోషము అని విడదీస్తూ చూడడమే దోషము. గుణదోష దృశిర్దోష. మరి గుణం ఏమిటి? గుణస్థు ఉభయవర్జిత, రెండు గుణదోషములు రెండూ లేకుండా సమానంగా చూడడం అనేది గుణము, దృష్టి. సో ఇప్పుడు మీరు వెళ్తూ ఉంటారు అనుకోండి, ఎవడో ఏదో అవకతవగ్గా మాట్లాడేవాడు ఒకడు ఉంటాడు, ఇంకొకడు మహావిద్వాంసుడు ఉంటాడు, ఇద్దరిని ఎందు సమానమైన ఆత్మను దర్శించుట వ్యవహారంలో యథోచితంగానే ఉంటుంది. వ్యవహారంలో సందర్భరహితంగా ఉండదు దృష్టి, సో ద విషన్. కనుక ఆత్మ భిన్నమైన దానిని చూచుట గుణదోష దృష్టితో చూచి అది దుష్టము దోషము గలది అని నిర్ధారించుట అనేవి ఎక్కడైతే ఉంటాయో అక్కడ ఘృణ అనేది ఉంటుంది. ఆత్మస్వరూపంగా చూసే సందర్భంలో ఘృణకు తావు ఉండదు. ఆత్మానమేవ అత్యంత విశుద్ధం నిరంతరం పశ్యతః న ఘృణా నిమిత్తం అర్థాంతరమస్తి. సో చూసేప్పుడు ఏది చూస్తున్నాడు అని చూసేవాడు చూపును బట్టి ఉంటుంది. చూపును బట్టి కనపడేది కనపడుతుంది, అక్కడ కనబడే దాన్ని బట్టి చూపు ఉండదు, చూపును బట్టి కనబడుతుంది. మామూలుగా లోకంలో వాట్ ఈజ్ ఐ సీ ఇట్ ఈజ్ దేర్ ఫోర్ ఐ సీ, ఇది లోక దృష్టి, ఇట్ ఈజ్ దేర్ ఫోర్ ఐ సీ. లోకం అందరూ అలాగే అనుకుంటారు, ఉంది కాబట్టి చూస్తున్నామని. ఇప్పుడు మీరు సినిమాకి వెళ్ళారు, ఉంది కాబట్టి చూస్తున్నారా? సినిమాలో ఉంది కాబట్టి చూస్తారా? ఉంది కాబట్టి చూడరు, చూస్తారు కాబట్టి ఉంటుంది. స్వప్నంలో ఉంది కాబట్టి చూస్తారా? చూస్తారు కాబట్టి ఉన్నట్టు అనిపిస్తోందా? కాబట్టి ఐ సీ దేర్ ఫోర్ ఇట్ ఈజ్. అలాగే రజ్జు సర్ప దృష్టాంతంలో కూడా ఐ సీ ది సర్పెంట్ దేర్ ఫోర్ ది సర్పెంట్ ఈజ్. ఆ సమయంలో దీన్ని దృష్టి సృష్టివాదము అని అంటారు. దృష్టిరేవ సృష్టి, వీడు చూస్తాడు సర్పాన్ని, అదే సర్పము యొక్క సృష్టి. అంతేగాని అక్కడ సర్పం గుడ్డు నుంచి వచ్చిన సర్పం ఏం కాదు, అది గుడ్డు పొదిగితే వచ్చిన సర్పం ఏం కాదు, వీడు చూడడం వల్ల వచ్చిన సర్పం. దృష్టిరేవ సృష్టి. అలాగే సినిమాలో ఇప్పుడు హీరో పుడతాడు, ఒక చిన్నపిల్లాడు పుడతాడు, పుట్టి పెరిగి పెద్దవాడే హీరో అవుతాడు, అదంతా అక్కడ యథార్థంగా జరుగుతున్నది ఏమీ కాదు, వీడు చూస్తాడు అలాగా. దెన్ ఫోర్ దృష్టిరేవ సృష్టి. మీరు శత్రువును చూస్తున్నారనుకోండి, మీ దృష్టియే శత్రువు అంతే, వాడిని శత్రువుగా మీరు చూస్తున్నారు కాబట్టి శత్రువు వాడు, దట్స్ ఇట్. మీరు శత్రువుగా చూడడం మానేశారనుకోండి, శత్రువు కానీ కాదు. సో కాబట్టి దృష్టిరేవ సృష్టి, అది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు దేహాభిమానం గలవాడు ఏం చూస్తాడు? దేహములను తనను తాను దేహముగా చూస్తాడు, కాబట్టి అంతటా వాడికి దేహాలే కనపడతాయి. తర్వాత జెండర్ అభిమానం గలవాడికి అంతటా జెండర్ కనపడుతుంది. తర్వాత ఇమోషనల్ పర్సన్కి అంతటా ఇమోషనల్ పీపుల్ కనపడతారు. స్కాలర్స్కి అంతటా స్కాలర్షిప్ రిలేటెడ్ దృష్టి ఉంటుంది, వీడు పండితుడు వీడు కాదు అని అలా ఉంటుంది, ఆ దృష్టి ఉంటుంది. ఆ స్కాలర్షిప్ వాడి బుద్ధిని ఆ విధంగా ఒక లెన్స్ కింద పనిచేసి అందరూ కూడా స్కాలర్స్ నాన్ స్కాలర్స్ అనే విధంగా చూస్తారు. ఒకసారి ఎక్కడో భోజనానికి, అంటే అంతవరకు సభ అయింది, వేద సభ శాస్త్ర సభను, భోజనానికి వెళ్తున్నాం, అదే పండితులు అందరూ ఉంటారు కదా. మామూలుగా ఈ పండితులు భోజనాలంటే పట్టు పంచలు చెము నీళ్లు పట్టుకుని అలా భోజనానికి వెళ్తూ ఉంటారుగా. సో అలాగ పద్ధతిగా కొంత మడి ప్రాచీన పద్ధతి ఆర్థడాక్స్ వేలో చేస్తారు. అలాగే పట్టుపంచి కట్టుకుని చెంబు పట్టుకుని ఒక సద్బ్రాహ్మణుడు ఒక బ్రాహ్మణుడు కూడా దాంట్లో ఆయన కూడా వస్తున్నాడు, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వస్తున్నారు. ఆ గేటు దగ్గర యజమానుడు ఆయన ఆపాడు, ఆపి నేను ఆయన వెనకాల ఉన్నాను,
ఆయన ఆపేశాడు. ఏమన్నా మీరు ఏం చదువుకున్నారని అడిగాడు. అరే భోజనం దగ్గర చదువు ప్రసక్తే ఉంది, మీరు వేదం చదువుకున్నారా శాస్త్రం చదువుకున్నారా ఏమిటి, అసలు మీ సభలో మీ పాత్ర ఏమిటి చెప్పి మీరు లోపలికి వెళ్ళాలి, సభలో వాళ్ళే తింటారు ఇక్కడ అని అంటే చాలు. నేను అన్నాను చాలు చాలండి ఊరుకోండి అలాగే తప్పది పదండి అని రండి అని వెళ్ళిపోయాను లోపలికి. అలా ఆపేయకూడదు కదా, ఆయన చదువుకున్న తక్కువే అవ్వచ్చు, ఆయన చదువుకోకపోయి ఉండొచ్చు, ఏదో ఇక్కడ అందరూ పండితులు ఉన్నారని పాపం ఆయన వచ్చారు భోజనానికి వచ్చారు భోజనం పెట్టాలి, కానీ అలా చూడకూడదు. అలా ఉంటుంది స్కాలర్షిప్ ధోరణి గలవాడి యొక్క దృష్టి అలా ఉంటుంది. కాబట్టి తను పండితుడు కనుక లోకంలో అందరూ పండితులు అపండితులు భాషిస్తూ ఉంటారు. కాబట్టి మనిషికి తన యందు ఎట్టి దృష్టి ఉంటుందో అదే దృష్టికి తగ్గట్టుగా జగత్తు కనపడుతుంది. ఇక్కడ మనం జ్ఞానిని చూస్తున్నాము. ఈయన ఏం చూస్తాడంటే ఆత్మానమేవ పశ్యతి పశ్యతః, ఇప్పుడు ఆత్మనిష్టయే కలిగి ఉంటాడు, ఆత్మస్వరూపాన్నే చూస్తూ ఉంటాడు, తనను తాను చిన్మయునిగా దర్శిస్తాడు. నేను చిన్మయుడను, చిన్మయం సత్, అది నా స్వరూపము, చైతన్య ఘనమైన ఉనికి నా స్వరూపము అని దర్శించే మహాత్ముడికి అంతటా అదే కనపడుతుంది. చైతన్య చిన్మయ సతే దర్శనమిస్తుంది, అంతటా చిన్మయ సతే. ఇప్పుడు కాళిదాసు హిమవత్ పర్వతం కేసి చూశాడు, చూసి హిమాలయో నా దేవతాత్మ అన్నాడు. హిమాలయ దేవతాత్మ, హిమాలయాన్ని మీరు అనేక రకాలుగా చూడవచ్చు. ఎలాగా ఇట్స్ ఎ లార్జ్ కలెక్షన్ ఆఫ్ స్టోన్ అని చూడవచ్చు, పెద్ద పెద్ద రాళ్ల యొక్క సముదాయము అని చూడవచ్చు జడ దృష్టి. లేకపోతే ఇక్కడ మనం ఉన్నట్లయితే ఇక్కడ స్నానం అది చేస్తే గంగాది నదుల్లో మనకి పుణ్యం వస్తుంది, ఇది దేవభూమి, ఇది పుణ్యాన్ని ఇచ్చేటువంటి స్థానము, ఆ రకంగా అది మతపరమైన దృష్టి, ధర్మపరమైన దృష్టి ఆ విధంగా ఉంటుంది. అలా చూడవచ్చు. అసలు వాస్తవానికి హిమాలయము అనేది హిమాలయము యొక్క జ్ఞానం ఉండబట్టే హిమాలయం ఉంటుంది. ఎస్ఏఎస్టీ పెరిసిపి అని చెప్పాను కదా, జ్ఞానభిన్నంగా వస్తూ ఉండదు. కాబట్టి హిమాలయము అంటే ఘట జ్ఞానం కంటే భిన్నంగా ఘటం అనేది ఏది ఉండదు. ఘట జ్ఞానమే ఘట రూపంగా భాషిస్తుంది, సర్పజ్ఞానమే సర్పంగా భాషిస్తుంది, ఘట జ్ఞానమే ఘటంగా భాషిస్తుంది. సినిమాకి వెళ్ళినప్పుడు మీ సినిమా జ్ఞానమే అక్కడ సినిమాగా భాషిస్తుంది, జ్ఞానం కంటే అక్కడే ఉండదు. ఇప్పుడు మీరు స్వప్నంలో కొండ చూస్తారు, స్వప్నంలో కొండ చూశారంటే అర్థం ఏంటి? అక్కడ కొండ అనగానేమి, స్వప్నంలో కొండ యొక్క జ్ఞానమే కొండ, అంతే కదండి. అలాగే హిమోత్పర్వ జాగ్రత్త కూడా అంతే, హిమాలయము యొక్క జ్ఞానమే హిమాలయం. కాబట్టి హిమాలయము అంటే అది చైతన్యంగా దర్శిస్తారు, అది చైతన్యం. ఈ జగత్తులో చైతన్యం తప్ప ఇంకేది లేదు, జడము చేతనమునందు కల్పితమే. కాబట్టి ఇప్పుడు సినిమాకి వెళ్తారు, ప్రకాశంలో చేతనములు జడములు అన్నీ కల్పించబడతాయి. ఇది చేతనమన్నా అది ప్రకాశమే, ఇది జడమన్నా అది ప్రకాశమే. స్వప్నంలో మీరు కొండ చూస్తారు, మనిషిని చూస్తారు, ఆ మనిషి చేతనుడు, కొండ అచేతనము జడము, కానీ మీ చైతన్యమే మీ కాన్షియస్నెస్సే ఇటు చేతనుడైన వ్యక్తిగా అచేతనమైన పర్వతంగా భాషిస్తూ ఉంటుంది. అది వాస్తవంలో చేతన చైతన్యమే. కాబట్టి ఈ సృష్టిలో చైతన్యం తప్ప ఇంకేది లేదు. జడం కనపడుతోందండి అంటే పాము కనపట్టలేదా మరి, ఉన్నది త్రాడై అయినప్పుడు పాము కనపడినట్టుగానే ఉన్నది చైతన్యమే అయి ఉండగా అది భిన్న భిన్నములుగా కొన్ని జడములుగా కొన్ని ప్రాణము గలవిగా కదిలేవిగా కదలనివిగా భాషిస్తూ ఉంటాయి. మీరేమంటారు, మనిషి కదులుతున్నాడు టేబుల్ కదలటం లేదంటారు. వాస్తవంలో కదులుతున్న మనిషిలో కదలని అంశాలు ఉంటాయి, కదలని టేబుల్లో కదిలే అంశాలు ఉంటాయి. ఇవన్నీ కూడా మిడిల్ జోన్స్ అంటారు. స్థూలంగా చూసినప్పుడు కదిలేవి కదలనివి, ప్రాణము గలవి ప్రాణము లేనివి, చేతనములు జడములు. ఆత్మదృష్టితో చూసేవాడికి సర్వము చైతన్యము యొక్క ప్రకాశం, చైతన్యము యొక్క విలాసగానే భాషిస్తుంది. కాబట్టి సో ఆత్మానమేవ పశ్యతః, ఆత్మ చైతన్యము. స్వప్నంలో ఉన్నప్పుడు కలగడగంటారు కదా, జగత్తుకు వచ్చినప్పుడు జాగ్రత్త అవస్థకు వచ్చినప్పుడు అన్ని ఉండవు. అలాగే జాగ్రత్త అవస్థను చూస్తున్న ఎక్స్పీరియన్సెస్ అన్ని రియలైజ్ అయినప్పుడు అవన్నీ కూడా మిథ్యారూపములే. బట్ దట్ ఈస్ నాట్ ది పాయింట్ హియర్.
ది పాయింట్ హియర్ ఈజ్ స్వప్నంలో ఉండే అనేకత్వం ఏమిటి? చైతన్యమే. స్వప్నంలో ఉండే జడచేతన విభాగం ఏమి? చైతన్యమే. చైతన్యమే జడము, చైతన్యమే చేతనము. అది దట్ ఈస్ ది పాయింట్. సరే, మిథ్యాత్వం అనేది అలా ఉంచండి, అది తత్ అస్థియవ, అది ఉండనే ఉన్నది. బట్ ఆ కనపడి మటుకు అది ఏమిటి అనే మీమాంస చేసినప్పుడు చైతన్యమే అలా భాషిస్తుంది. ఇప్పుడు నేను ఘటమును చూస్తున్నాను అని మీరు దాన్ని పరిశీలించండి. నేను ఘటమును చూస్తున్నాను, నేనంటే ఏమిటి? చైతన్యం కాదు. ఓకే, ఘటమును చూస్తున్నాను అంటే ఘటం అంటే ఏమిటి? ఘట జ్ఞానం ఎక్కడ కలిగింది? ఘటదేశమునందా, హృదయ దేశమునందా? హృదయ దేశమునందే. కాబట్టి ఘటమును అంటే ఏమిటది? చైతన్యం కదా అది. చైతన్యమా మట్టియా? హృదయ దేశమునందు ఘట జ్ఞానం కలిగితే అది మట్టియా చైతన్యమా? చైతన్యము. చూస్తున్నాను, చూడడం అంటే ఏమిటి? చైతన్యమే కదండి. కాబట్టి నేను ఘటమును చూస్తున్నాను అన్నప్పుడు అహం ద్రష్ట అనే ఫిక్సేషన్ అనే దృష్టి, దాని చేత అవచ్ఛిన్నమైన చైతన్యానికి అహం అని పేరు. చూపు అనే దానితో అవచ్ఛిన్నమైన చైతన్యానికి చూచుట అని పేరు. ఘటాకారము చే అవచ్ఛిన్నమైన చైతన్యానికి ఘటమని పేరు. అంతా చైతన్యమే. ఘటం చూసినప్పుడు ఆ ఘటం మీ లోపల ఉంటుంది. మీరు చూసి ఘటం మీ లోపల ఉంటుంది. కాదండి, బయట ఉన్నట్టుగా చూస్తూ, బయట అన్నది కూడా మీ లోపలే ఉంటుంది. బయట అనే మాట కూడా, ఆ విషయం, బయట అనే థాట్ కూడా మీ లోపలే ఉంటుంది. కాబట్టి సర్వము చైతన్యమే. కాబట్టి ఆత్మ చైతన్యము కంటే ఇతరము ఏదీ లేదు. తర్వాత నిరంతరం. ఇప్పుడు నిరంతరం అంటే గ్యాప్ లేదని, అంతరం అంటే గ్యాప్. ఇక్కడ టేబుల్ ఉంది, అక్కడ తలుపు ఉన్నది, మధ్యలో గ్యాప్ అంతరం. బట్ మధ్యలో ఆకాశము గలదు, మధ్యలో ఆకాశము గలదు. హౌ కెన్ యూ సే ఏ గ్యాప్? ఇట్ ఈజ్ నాట్ వాయిడ్, ఇట్ ఈజ్ ఎ స్పేస్, ఇట్ ఈజ్ ఎయిర్. అదేవిధంగా సినిమాలో గ్యాప్ ఉందనుకోండి, ఒకటి నిలబడతాడు, వాడి పక్కన ఇంకో గోడ ఉంటుంది, మధ్యలో గ్యాప్ ఉంటుంది, అది గ్యాపా ప్రకాశమా? ప్రకాశం. దెర్ ఈజ్ నో గ్యాప్, ఎవ్రీథింగ్ ఈజ్ ప్రకాశ. అలాగే ఈ జగత్తంతా కూడా చైతన్యమే, ఆత్మ ఆ చైతన్యమే నా స్వరూపము. కనుక నిరంతరం వాయిడ్ అంటూ ఏముండదు. అది మీరు వాయిడ్ అన్నది కూడా చైతన్యానికే వాయిడ్ అని పేరు పెట్టుకుంటారు, అంతే. ఇట్ ఇస్ నథింగ్ లైక్ వాయిడ్. ఇది ఖాళీ అన్నారు. ఖాళీ అంటే ఏమిటి? శూన్యం ఏం కాదు, ఆకాశానికి ఖాళీ అని పేరు పెట్టుకున్నారు, అంతే. కాబట్టి నిరంతరం అత్యంత విశుద్ధం. ఇప్పుడు మీరు ఒక దుష్టుడిని చూస్తారు, ఒకళ్ళు దుష్టుడు, వాడిలో దుష్టత్వం ఉంటుంది. వాడు దుష్టుడే, వాడేమీ సత్పురుషుడేం కాదు, దుష్టుడే. కానీ వాడి ఇందరి ఆత్మ చైతన్యమునకు ఆ దుష్టత్వము అంటదు. అలాగే ఇంకొకడు సత్పురుషుడు ఉంటాడు, ఆ మంచితనము కూడా ఆత్మ చైతన్యానికి అంటదు. అంటే అభిప్రాయం, మంచి చెడు అన్నవి ఒక లెవెల్లో ఉంటాయి తప్ప, ఆ లెవెల్కి దాటినట్లయితే మంచి చెడు అన్నవి ఉండవు. మీకు ఉన్న లెవెల్లోనే స్టాండ్ పాయింట్ని మారిస్తే మంచి చెడు అవుతుంది, చెడు మంచి అవుతుంది. కాబట్టి మంచి చెడు అన్నవి వాటిని అలా పెర్మనెంట్గా తీసుకోకూడదు. అవి ఓ పాయింట్లో, ఒక పర్టికులర్ స్టాండ్ పాయింట్లో మంచి చెడు అన్నది ఉంటాయి. అబ్సల్యూట్గా మంచి చెడు అన్నది ఏదీ ఉండదు. అబ్సల్యూట్గా ఇప్పుడు మొక్కని తుంపడం మంచిగా చెడా అంటే, అది తుంపి కూర ఉండి ఎవరికైనా సద్బ్రాహ్మణుడికి భోజనం పెట్టారనుకోండి మంచే. ఖాళీగా రోడ్డంపడి వెళ్తూ తుంపారనుకోండి చెడు. కాబట్టి అబ్సల్యూట్ మంచి చెడు అంటూ ఏదీ ఉండదు, ఆ సందర్భాన్ని బట్టి పోతుంది. ఇంతకీ అది మిథ్యా జగత్తులో అంతర్భాగమై ఉంటాయి మంచి చెడులు. కాబట్టి మంచి చెడులకు అతీతముగా అత్యంత విశుద్ధమైన, అదే అత్యంత విశుద్ధం అంటే మంచి చెడులకు అతీతమైన ఆత్మతత్వమును, సర్వమును వ్యాపించి ఉన్నదిగా అదే తన స్వరూపముగా దర్శిస్తాడు ఆయన జ్ఞాని. అటువంటి అటువంటి దర్శనము గల జ్ఞానికి, పశ్యత చూచేవానికి, ఘృణానిమిత్తం అర్థాంతరం నాస్తి. అసలు ముందు ఆత్మ కంటే భిన్నమైన మరి ఒక వస్తువు ఉండాలి. అర్థాంతరం అంటే అన్యహార్థ అర్థాంతరం, మరి ఒక అర్థము, మరి ఒక వస్తువు, మరి ఒక సెపరేట్గా ఆత్మ కంటే భిన్నమైనది ఒకటి ఉండాలి. దానికి మంచి చెడుల కొలబద్దని అప్లై చేస్తే అప్పుడు ఘృణ, అది చెడుగా తేలాలి, అప్పుడు ఘృణ అనేది బయలుదేరుతుంది. అసలు
ఆత్మ కంటే భిన్నమైనది ఏదీ లేనేలేదు. మంచి చెడులో కొలబద్దని విడిచిపెట్టి చాలా కాలం అయిపోయింది. ఇంక ఇప్పుడు ఘృణకు హేతువైనటువంటి ఆ దృష్టియే ఉండదు. కనుక ఆత్మజ్ఞానికి ఘృణ అనేది ఉండదు. ఇది ప్రాప్తమేవా, ఇది ఉండకూడదని విధేయమే కాదు, అది ప్రాప్తమేవా. ఆ పరిస్థితి ఆత్మస్వరూపానికి, ఆత్మస్వరూప జ్ఞానము గలవానికి, ఆత్మసాక్షాత్కారము గలవానికి అత్యంత సహజమైన స్థితి మాత్రమే. అదే అంటే ఆ ఆత్మస్వరూప జ్ఞానం కలిగిన తర్వాత ఇంకా అందరినీ తిట్టడం మానేస్తాడు, అందరినీ ద్వేషించడం మానేస్తాడు, ఏదో కొత్త లక్షణం ఒకటి సంపాదించుకొచ్చాడు అని చెప్పడం అభిప్రాయం కాదు. టీకాకారుడు ఏం రాశాడో చూస్తున్నా. అది అత్యంత సహజ స్థితిని వర్ణించేటువంటి వాక్యము మాత్రమే. తతోన విజుగుప్సతే ఇతి ఇతి ప్రాప్తమేవా అన్నమాట. అందువలన ఆత్మసాక్షాత్కారము వలన జుగుప్స అనేది ఆత్మజ్ఞానియందు ఉండదు అని ప్రాప్తమును ప్రాప్త ఇది ప్రాప్తమేవా అది సిద్ధించియే ఉన్నది. ఆ విషయాన్ని మంత్రము అనువాదము చేసినది. అంచేత అక్కడ తతహ అనే శబ్దానికి అనంతరము అనే అర్థము కాదు. అనంతరము అని అర్థం చెప్తే ఆత్మజ్ఞానం వచ్చింది ఆ తర్వాత ఘృణ పోయిందని అలాగా అలాగంటే ఒక క్రమాన్ని చెప్పడంలో అక్కడ తాత్పర్యం లేదు. ఉన్న స్థితిని ప్రకటించుటయే. కాబట్టి తతహ అంటే అనంతరం అని కాకుండగా తతహ తస్మాత్ దర్శనాత్ అని అర్థం చెప్పుకుంటే సరిపడుతుంది. మంచిది. యస్మిన్ సర్వాణి భూతాని ఆత్మైవా భూద్విజానతః తస్య కో మోహః కశోకః. ఓహో తత్ర కో మోహః కశోకః. ఏకత్వమను పశ్యతః. ఇది కూడా ఈ మంత్రం కూడా సర్వాత్మభావాన్ని చెప్పే మంత్రమే. ఇటు వచ్చి అధికంగా సర్వాత్మభావము గల జ్ఞానికి సంసార బంధము పోయినది అనే అంశము కూడా జోడిస్తున్నారు ఇక్కడ. అంచేతనే భాష్యకారుల అవతారిక ఏమనుందంటే ఇమమే వార్థం అన్యోపి మంత్ర ఆహా. మంత్రములకు జామిత అనే దోషము లేదు అని ఇంతకుముందు చూసి ఉన్నాము. కాబట్టి ఇదే అంశాన్ని, ఈ సర్వాత్మభావము అనే అంశాన్ని మరొక్కసారి ఇంకో మంత్రము చెప్తోంది. కానీ చెప్పే స్టైల్లో కొంత భేదము గలదు. యస్మిన్ సర్వాణి భూతాని ఆత్మైవ అభూత్. ఆత్మయే అగుచున్నదో అగుచున్నవో, సకల ప్రాణులు ఆత్మయే అగుచున్నదో. అభూత్ ఏకవచనం, ఆత్మదృష్టితో ఏకవచనం. సర్వాణి భూతాని అన్న దృష్టితో అయితే బహువచనం అయి ఉండాలి, కానీ ఆత్మదృష్టితో ఏకవచనం. యస్మిన్ సర్వాణి భూతాని ఆత్మైవ అభూత్, ఆత్మ ఏకవచనం కదా. ఎవరికి విజానత, విజానత అంటే జానత అంటే తెలియచున్నవానికి, వి అంటే విశేషేణ జానాతి, విశేషముగా తెలియవానికి. విశిష్య జానాతి అంటే ఊరికే తెలుస్తుందంటే ఇది ఇల్లు ఇది గోడ అది కుక్క అది నక్క ఈ తెలియడము తెలియడమా. ఆత్మ అనాత్మ వివేకపూర్వకముగా తెలియవానికి విశిష్య జానాతి అంటే విశేషపూర్వకంగా ఇది ఆత్మ సత్యము ఇది అనాత్మ మిథ్య అనే తేడాతోటి దర్శించేవానికి, వివేక జ్ఞానపూర్వకంగా తెలియవానికి. వివిచ్య జానాతి విజానత అంటే, విజానత షష్ఠి ఏకవచనం, మామూలుగా లట్టులో చెప్పాలంటే విజానాతి. వివిచ్య జానాతి, వి అంటే వివేకపూర్వకముగా తెలుసుకుంటూ ఉంటాడు, ఆత్మ అనాత్మ వివేకపూర్వకముగా తెలుసుకుంటాడు. పశుదేహమును చూసే పశువు దేహము, దేహమే ఆత్మ అనుకున్నాడు అనుకోండి, అప్పుడు వాడికి ఘృణ ఉంటుంది, ఆత్మ అనా తనకంటే భిన్నమనే దృష్టి కూడా ఉంటుంది. అలా కాకుండా దేహము అనాత్మ, దాంట్లో ఉండే చైతన్యం మటుకే ఆత్మ అని వివేకపూర్వకంగా దర్శించేవాడు, వాడు సమదర్శనము అనే ధర్మాన్ని కలిగి ఉంటాడు. సమదర్శనం అని అనుకున్నాం కదా. కాబట్టి వివిచ్య జానాతి విశిష్య జానాతి వి వీకి, లేదా
లోకంలో అందరూ చూచేదానికి విరుద్ధంగా ఈయన చూస్తాడు. విరుద్ధం జానాతి, విరుద్ధం అర్ విపరీతం జానాతి. లోకంలో అందరూ భిన్న భిన్నాలుగా చూస్తూ ఉంటారు, ఇది వేరు అది వేరు అని, ఇది మంచి అది చెడు అని అలాగా ఆపోజిట్స్ కింద విడగొట్టేసి చూస్తూ ఉంటారు. లోకంలో అందరూ అలాగే చూస్తారు. దానికి తల్లకిందులు దృష్టి, లోక దృష్టికి శాస్త్రదృష్టి తల్లకిందులు, ఎప్పుడూ అలాగే ఉంటుంది. లోకదృష్టి వేరు, శాస్త్రదృష్టి వేరు. మనం లోకదృష్టిని తెలుసుకోవాలి, కానీ శాస్త్రదృష్టియే సత్యమని కూడా గ్రహించాలి. లోకదృష్టిలోనే పడిపోకూడదు. ఇప్పుడు సూర్యుడు ఉదయించి అస్తమిస్తాడు అన్నది లోకదృష్టి. ఈ లోకదృష్టికి ఉదయకాలము అస్తమయ కాలము అని పుస్తకాలు పంచాంగాల్లో రాసి కూడా పెట్టుకుంటారు. ఎందుకంటే కర్మ చేసేప్పుడు ఆ కాలములు అవసరం ఉంటాయి. ఈ టైంలో కర్మ ఉదయం టైం తెలుసు ఉండాలి. ఉదయం అంటే బయటికి వెళ్ళి ఆకాశంలో కేసు చూసి అన్ని సందర్భాల్లోనూ అది వర్కౌట్ కాదు. కాబట్టి టైం తెలుసుంటే ఉదయకాలం ఇది, సాయంకాలం ఇది అని తెలుసుంటుంది. కాబట్టి అలా కూడా రాసి పెట్టుకుంటారు పంచాంగాల్లో. బట్ ది ఫ్యాక్ట్ ఈజ్ సూర్యుడికి ఉదయాస్తమయాలు ఉండవు. కాబట్టి లోకదృష్టికి విరుద్ధము శాస్త్రదృష్టి. లోకదృష్టి ఏమనుకుంటారు, అది కనబడుతోంది కనుక సత్యము, యద్దృశ్యం తత్సత్యం అని లోకదృష్టి. శాస్త్రదృష్టి ఏమిటి, యద్దృశ్యం తత్ మిథ్యా, సా మిథ్యా అని కూడా అనొచ్చు. ఏదైతే కనబడుతోందో అది మిథ్య, అది అసత్యం అని, అది శాస్త్రదృష్టి. లోకదృష్టికి విరుద్ధం. లోకంలో అందరూ ఇది మంచి అది చెడు అని అలా తెలుసుకుంటూ అదే గొప్ప జ్ఞానం అనుకుంటూ ఉంటారు. దానికి విపరీతమైన జ్ఞానం అవుతుంది విజానత. ఆ విధమైనటువంటి వివిచ్య జానత, విశిష్య జానత, విపరీతం జానత, అటువంటి ఆత్మ దృష్టి కలిగిన వానికి సకల ప్రాణులు ఆత్మరూపముగానే ఉంటాయి. యస్మిన్, యస్మిన్ అంటే యస్మిన్ కాలే, ఏ కాలము నందైతే అంటే జ్ఞానము పుట్టిన కాలము. యస్మిన్ కాలే అని నేను అనుకుంటున్నాను, ఆయనే అంటున్నారు కూడా ఆయన. ఇట్స్ ఎన్ ఎక్స్ప్లోషన్, ఆత్మజ్ఞానము అన్నది ఒక ఎక్స్ప్లోషన్. అది ఆయనకి సర్వము ఆత్మరూపంగా దర్శించటం ప్రారంభమైపోతుంది. సో సకల ప్రాణులను ఆత్మరూపంగా దర్శిస్తాడు. సర్వాణి భూతాన్ని ఆత్మైవ అభూత్, ఆత్మయే అయిపోతుంది. అభూత్ అంటే భవతి అని అర్థం. వేదమంత్రాల్లో ఎక్కడ పాస్ట్ టెన్స్ వచ్చినా వర్తమాన కాలంలోకి మార్చుకోవాలి. సో వర్తమాన సామీప్య, వర్తమాన సామీప్యంలో ఉన్నదాన్ని వర్తమానంగా చెప్పడం ఎలాగో ఉన్నది, వాటెవర్. సో మంత్రాలకి భూతార్థంలో ఉన్న ధాతువులన్నీ వర్తమానంగా పెట్టుకోవడం ఇది వైదిక ప్రక్రియ. సో ఆత్మైవ భవతి. సో సకల ప్రాణులు ఆత్మయే గుణం. దీనికి ఒక ప్రాసెస్ ఉంది, దీన్ని ప్రాసెస్ ఆఫ్ ఎక్స్పాన్షన్ అంటారు. ఇప్పుడు ఆత్మ, ఇప్పుడు ఆత్మ అంటే సకల ప్రాణులు ఆత్మ అవ్వాలి. టు బిగిన్ విత్, ఆత్మ అంటే ఎలా ఉంటుంది, ఇదిగో ఇది ఆత్మ. చాలా సంకుచితమైన దృష్టి ఉంటుంది, సంకుచితమై ఇగో ఇది ఆత్మ టు బిగిన్ విత్. వీడు పెరిగి పెద్దవాడయ్యి ఇంట్లో చాలా బాధ్యతగా ఉండి తల్లిదండ్రులతోటి బాధ్యతగా ఉన్నప్పుడు ఏమనిపిస్తుందంటే ఈ కుటుంబం అంతా ఆత్మ అనిపిస్తుంది. అంటే ఏమైంది, ఇప్పుడు దీంట్లో రెండు ఉంటాయి, ఇంక్లూజివ్ అండ్ ఎక్స్క్లూజివ్, ఇంక్లూడ్ అండ్ ఎక్స్క్లూడ్. దీన్నే ఇంక్లూడ్ చేసేప్పుడు కాంకేవిటీ అంటారు. ఇలా కాంకేవ్ కింద, కాంకేవ్ అంటే ఇలాగ ఇంక్లూడ్ చేయటం. కాంకేవ్ కింద ఇలా చేపెట్టారనుకోండి, కొంత ఇటు వస్తుంది మిగిలిన దాటిపోతుంది. కాబట్టి వీడి ఆత్మలో కుటుంబ సభ్యులందరూ ఇంక్లూడ్ అవుతారు. పెళ్ళి అవుతుంది, పెళ్ళి అయితే ఆ అమ్మాయి కూడా కొత్తగా పెళ్ళి అవ్వడం అంటే ఏమిటి, వీడి ఆత్మలో ఆ అమ్మాయి వచ్చి ఇంక్లూడ్ అవుతుంది. అప్పుడు మరి తల్లిదండ్రులు ఇంకా కొనసాగుతారా లేకపోతే పక్కకి జరుగుతారా అన్నది వీ హావ్ టు వెయిట్ అండ్ సీ. కొనసాగచ్చు, ఉమ్మడి కుటుంబం అంటే కొనసాగుతారు. ఆత్మలో అంతవరకు ఉన్న తల్లిదండ్రులు ఇంకా ఆత్మలో అంతర్భాగంగానే ఉంటారు. అదే ఉమ్మడి కుటుంబం కాకుండా ఈ మధ్యకాలంలో న్యూక్లియర్ ఫ్యామిలీస్ వచ్చేసాయి. కాబట్టి వాడి ఆత్మలో వాడు, వాడి భార్య ఆత్మ, వాళ్ళకు ఇద్దరు పిల్లలు కలుగుతారు. అప్పుడు వాడి ఆత్మ అంటే ఇప్పుడు ఎంతమంది అయినట్టు, నలుగురు. ఇప్పుడు స్కూటర్ మీద వెళ్తూ ఉంటాడు చూడండి, ముందు అబ్బాయిని కూర్చోబెట్టుకుంటాడు,
వెనకాల భార్య కూర్చుంటుంది, భార్యకి వీడికి మధ్యలో అమ్మాయి కూర్చుని ఉంటుంది, స్కూటర్ మీద పోతూ ఉంటుంది, ఒకటే ఆత్మ. సో దాని స్పిరిట్ మీరు అర్థం చేసుకోవాలి. ఓకే, అక్కడ ఆత్మ అంటే ఆల్ ది ఫోర్ ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ దట్ ఆత్మ. ఏమండి, కొంతమంది క్యాస్టిస్ట్ పీపుల్ ఉంటారు, వాళ్ళు క్యాస్ట్ ఆర్గనైజేషన్స్ నడుపుతారు. వాళ్ళు ఆ క్యాస్ట్ వాళ్ళందరికీ కూడా వాళ్ళు ఒక పేట్రియార్క్ కింద ఉంటారు, ఒక తండ్రి లాంటి వాడు. ఇప్పుడు ములాయం సింగ్ యాదవ్ ఉన్నాడు అనుకోండి, నేత, యాదవులందరికీ ఆయన పేట్రియార్క్. యాదవులు అవ్వాలి, యాదవ్ కాకపోతే కాదు, మళ్ళీ అప్పుడు యాదవ్. ఆయన శ్రీకృష్ణునే పూజిస్తాడు. ఎందుకు పూజిస్తాడంటే యాదవుడు కనుక, రాముణ్ణి పూజించడు, ఎందుకంటే రాముడు యాదవుడు కాదుగా. సో అలా ఉంటుందన్నమాట, దే ఆర్ లైక్ దాట్. నేను ఊరికే మీకు ఒక దృష్టాంతం చెప్పాను, ఒక వ్యక్తిని గురించి చెప్తున్నాను మీకు అనుకోద్దు, నేను న్యూస్ పేపర్లో వచ్చిన మాట చెప్పాను మీకు. అంటే అలా ఉంటారు క్యాస్ట్ పీపుల్, అలా ఉంటారు. ఇప్పుడు మీరు శ్రీశైలం వెళ్తే మీకు కనపడుతుంది బ్రాహ్మణ సత్రము అని కనపడుతుంది, అక్కడ బ్రాహ్మణుడికే ప్రవేశము. క్షత్రియుల సత్రం అని ఒకటి ఉన్నది, అక్కడ రాజులకే ప్రవేశము. శెట్టి బలిజ సత్రం ఉన్నది, అక్కడ శెట్టి బలిజలకే ప్రవేశము. కుమ్మరి సత్రం ఉన్నది, అక్కడ కుమ్మరులకే ప్రవేశము. కెన్ యూ బిలీవ్ ఇట్? రెడ్డి సత్రము, రెడ్డికి మాత్రమే ప్రవేశం అక్కడ. అంటే వాడు నేను శివభక్తుడినని ఎవడో అనుకోడు, నేను క్షత్రియుడిని, నేను రెడ్డిని, నేను కుమ్మరిని అనుకుంటాడు తప్ప నేను శివభక్తులకి సత్రం లేదు. నేను శివభక్తుడిని అని మీరు వెళ్తే వాడు మిమ్మల్ని బయటికి పంపిస్తాడు, సత్రం లేదు. కుమ్మరి అంటే అదేండి కుమ్మరి వాళ్ళ సత్రం, అక్కడికి పోండి అంటాడు. రాజునయ్య అంటే సరే లోపలికి రా అంటాడు. వెరీ ఇంట్రెస్టింగ్. బిగ్ బిగ్ ఆర్గనైజేషన్స్ అలా నడుస్తాయి తెలుసా. నాయర్ సొసైటీ ఇన్ కేరళ, వాళ్ళ నాయర్స్ అందరి ఎందు ఆత్మభావం ఉంటుంది, అందరం ఒక్కటే, మనందరం ఒక్కటే, దాన్ని ఆత్మభావము అంటారు. సో దీంట్లో ఏమవుతుందంటే చాలా ఎక్స్పాన్షన్ ఉంటుంది, ఫ్యామిలీతో ఇంక్లూడ్ అయ్యి ఫ్యామిలీతో పరిమితమే కాకుండా బాగా ఎక్స్పాండ్ అవుతుంది. ఆ క్యాస్ట్ వాళ్ళందరూ కూడా ఆత్మస్వరూపులే. ఇంకొంచెం ముందుకు వెళ్తే ప్రాంతీయాభిమానం ఉంటుంది, మద్రాసీ, పంజాబీ, ఇటువంటి ప్రాంతీయాభిమానాలు ఉంటాయి. ఆ ప్రాంతం వాళ్ళందరూ ఆత్మస్వరూపులు, ఆ ప్రాంతం వాడు కాకపోతే వాడు బయటవాడైపోతాడు, అటువంటి ఉంటాయి. ఇంకొంచెం ఎక్స్పాండ్, బాగా ఎక్స్పాండ్ అయినట్టు, క్యాస్ట్ కంటే ఏం కదా, క్యాస్ట్ కంటే ప్రాంతీయాభిమానం కొంచెం ఎక్స్పాన్షన్ ఉన్నట్టు. నేషనలిజం అని ఉంటుంది. ఇప్పుడు దేర్ ఆర్ టూ థింగ్స్, పేట్రియాటిజం వర్సెస్ నేషనలిజం. పేట్రియాటిజం అంటే ఏమిటి, ఈ దేశంలో జనులు అందరూ నా ఆత్మస్వరూపులే, వారికి నేను సేవ చేయాలి, దట్ ఈస్ పేట్రియాటిజం. నేషనలిజం అన్నది పేట్రియాటిజం ఇంక్లూడ్ అయి ఉంటుంది దాంట్లో, బట్ సమ్ టైమ్స్ ఈ నేషన్ కాకపోతే పరాయి నేషన్ అయితే వాళ్ళు శత్రువులు అనే భావం కూడా ఉంటుంది, అన్యభావం ఉంటుంది. శత్రుభావం ఉన్నాను ఉండకపోయినా ది అదర్, వాళ్ళు మనకంటే భిన్నము. ఈ నేషనలిస్ట్ పీపుల్ ఎలా ఉంటారంటే ఆ నేషన్కి చెందిన వాళ్ళకి చాలా పెద్ద సేవ చేస్తారు, కానీ ఇతర నేషన్స్ వాళ్ళని ది అదర్, ఇతరముగానే దర్శిస్తారు, ఎక్స్క్లూడ్ చేస్తారు, ఇతరముగా దర్శిస్తారు. ఆ ఇతరముగా దర్శించే సందర్భంలో ఒకప్పుడు మీకు కలహాలు వస్తాయి, యుద్ధాలు కూడా వస్తాయి. ఇంకా అంతకంటే పెద్దది రేసిస్ట్ రేస్. ఇప్పుడు హిట్లర్ అప్పట్లో ప్రపోజ్ చేశాడు సెకండ్ వరల్డ్ వార్కి మూలంలో జర్మన్ రేస్, దానికి నార్డిక్ రేస్ అని పేరు, NORDIC, ఇది ఆర్య జాతి, ద్రావిడ జాతి లాగే నార్డిక్ రేస్. ఈ నార్డిక్ రేస్ ప్రజలు ఎక్కడున్నా కూడా అదంతా వాళ్ళందరూ మనవాళ్లే అని అతను ఏం చేశాడంటే ఆస్ట్రియాని జర్మనీలో కలిపేశాడు. ఎందుకంటే ఆస్ట్రియాలో ఉన్నవాళ్ళు కూడా నార్డిక్ రేసే కనుక వాళ్ళు కూడా జర్మనీయే. ఆ తర్వాత జెకోస్లోవేకియాలో సగాన్ని జర్మనీలో కలిపేశాడు, ఎందుకంటే వాళ్ళందరూ జర్మన్ రేసే అని. ఈ విధంగా జర్మన్ రేస్ ఎక్కడున్నా
అదంతా మేమే, అదంతా ఒక్కటే అని ఆయన సెకండ్ వరల్డ్ వార్ అలా ప్రారంభం చేశాడు. కాబట్టి రేసిజంలో చాలా ఎక్స్పాన్షన్ ఉంటుంది, లాట్ ఆఫ్ ఎక్స్పాన్షన్. కానీ అట్ ది సేమ్ టైం కొంతవరకు మాత్రమే ఎక్స్పాండ్ అయ్యి ఆ తర్వాత మిగిలినంతా కూడా ఎక్స్క్లూడ్ అవుతుంది, వాళ్ళందరూ ఇతరము, దాని నుంచి ద్వేషాలు యుద్ధాలు కూడా వస్తాయి. కానీ ఎక్స్పాన్షన్ అయిన మేరకు కొంత లాభాలు కూడా ఉంటాయి, అభివృద్ధి అవి జరుగుతాయి. కాబట్టి మంచి ఎక్స్పాన్షన్, బిగ్ ఎక్స్పాన్షన్, వీళ్ళందరూ నా స్వరూపు, నా వాళ్లే అనే ఏకత్వం. ఫర్దర్గా ఇంకా ఎక్స్పాండ్ అయినప్పుడు ఆల్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ వన్, మానవ మాతృడు ఎవడైనా ఆత్మస్వరూపుడే. ఇది మీకు యునైటెడ్ నేషన్స్ అలాంటి వాటిలకు ఉన్నటువంటి వాళ్ళ చార్టర్ ఏదో ఉంటుంది, ఆ బేసిక్ ప్రిన్సిపల్స్ ఏవో ఉంటాయి. మీరు చూసినట్లయితే మానవ జాతి అంతా ఒక్కటే, అందరూ మానవులందరూ ఆత్మస్వరూపులే అన్నట్టుగా ఉంటుంది ఆ చార్టర్. అది చాలా గొప్ప ఎక్స్పాన్షన్. నిజానికి వేదాంత అధ్యయనము అక్కడ ప్రారంభమవుతుంది. ఆల్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ వన్ అన్న చోట దట్ ఈస్ ది స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ వేదాంత. దట్ ఈస్ నాట్ ది ఎండ్ పాయింట్ ఆఫ్ వేదాంత. దట్ ఈస్ ది స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ వేదాంత. దట్ ఈస్ ది ఎండ్ పాయింట్ ఆఫ్ నేషనలిజం, రిలిజియనిజం, క్యాస్టిజం. ఇవన్నీ కూడా ఎండ్ అయ్యి మీరు హ్యూమనిజంలోకి వస్తారు. ఆల్ హ్యుమానిటీ ఈజ్ వన్ అని అక్కడి నుంచి వేదాంతం ప్రారంభం. ఎందుకంటే వేదాంతానికి అధికారి మనుష్యుడు, మనుష్యాధికార. అంచేతే భగవద్గీతలో కూడా యహ మానవ అని వస్తూ ఉంటుంది. ఈ విధంగా ఆ శ్లోకం సరే, యహ మానవ, ఏ మానవుడైతే అంటే అక్కడ ఏ పలానా మతం వాడని, వర్గం వాడని, వర్ణం వాడని కాదు, ఏ మానవుడైతే ఎవడైనా సరే. కాబట్టి వేదాంతమునకు అధికారి ఎవడు అంటే ది ఎంటైర్ హ్యుమానిటీ ఈజ్ వన్ అని ఆ రకమైన ఏకత్వాన్ని అనుభవానికి తెచ్చుకున్నవాడే వేదాంతంలో ముందుకు వెళ్ళగలుగుతాడు. ఎందుకంటే దట్ ఈస్ ది స్టార్టింగ్ పాయింట్. తర్వాత ఎంటైర్ హ్యుమానిటీ ఈజ్ వన్ అంతేకాకుండా ఇప్పుడు నేను ఉన్నాను, నడిచి వెళ్తున్నాను, అక్కడ ఒక పశువు కనపడుతుంది, దానికి నాకు భేదం ఏమిటి అంటే నేను హ్యూమన్ బీయింగ్, అది యానిమల్, యానిమల్ అంటే యానిమల్ బీయింగేగా. వాస్తవంలో రెండు కూడా సమానమైన ప్రాణము గలవియే. కాబట్టి హ్యూమన్ బీయింగ్ నుంచి లివింగ్ బీయింగ్కి మీరు ఎక్స్పాండ్ అవ్వాలి. యు ఎక్స్పాండ్ టు ది లివింగ్ బీయింగ్. సకల ప్రాణి కోటి ఒకే ఆత్మతత్వము అని దర్శించాలి. ఎస్టు సర్వాణి భూతాన్ని ఆత్మైవాభూ ద్విజానత. మీరు అనుకోవచ్చు ఎందుకు ఇలాగా తను అని మొదలుపెట్టి ఇలా 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 ఎందుకు చెప్పుకొచ్చాము అంటే దాని అభిప్రాయం ఏంటంటే ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ ఎక్స్పాన్షన్. ఆ విషన్ను ఎక్స్పాండ్ చేయటమే ప్రయోజనము, అది చేయాల్సిన పని. విషన్ కనుక ఆల్రెడీ కొంత మేరకు మనం ఎక్స్పాండ్ చేస్తూనే ఉన్నాము, ఇది నా కుటుంబము అన్నప్పుడు వీడి యొక్క విషన్ కొంత ఎక్స్పాండ్ అయినది, వీళ్ళు నా క్యాస్ట్ వాళ్ళు అన్నప్పుడు ఇంకొంచెం ఎక్స్పాండ్ అయినది. సో ఈ ఎక్స్పాన్షన్ అనే ప్రాసెస్ని మీరు బాగా ముందుకు తీసుకువెళ్ళి మీరు ఏ మేరకు ఎక్స్పాండ్ అవుతారో అంతకుముందు ఉన్నటువంటి ఆ సంకుచిత భావములన్నీ కూడా జారిపోతూ ఉంటాయి. నా ఫ్యామిలీ, నా భార్య, నా పిల్ల, నా కూతురు, నా కొడుకు అనే ఈ మమ అనే భావం జారిపోతే కానీ వాడు సమాజానికి సేవ చేయలేకపోతాడు. ఆ విధంగా ఎక్స్పాన్షన్ అన్నది సంభవము, అదేమీ అంత అసంభవము కాదు, కేవలము థియరిటికల్ మాత్రమే కాదు, ఇట్ ఈస్ వెరీ ప్రాక్టికల్. మన జీవితాల్లో ఇటువంటి ఎక్స్పాన్షన్ మనకి ఇప్పటికే అనుభవంలో ఉన్నది. ఈ ఎక్స్పాన్షన్ని మనం ఇంకా ఫర్దర్గా ముందుకు తీసుకువెళ్ళాలి. ఎంతవరకు ముందుకు తీసుకువెళ్ళాలి అంటే సకల ప్రాణికోటి ఆత్మరూపమే అనే వరకు ముందుకు తీసుకువెళ్ళాలి. ఆ విధంగా దర్శించటము సంభవము. అలా ఎవడైతే దర్శిస్తాడో ఆ కాలమునందు, ఎస్మిన్ కాలే, ఏ కాలమునందైతే అలా దర్శిస్తాడో తత్ర ఆ కాలమునందు ఏకత్వం అనుపశ్యత. మళ్ళీ అనుపశ్యత అను అంటే రెండు అర్థాలు ఇంతకుముందు చెప్పుకున్నవి. ఒకటి శాస్త్ర ఆచార్యోపదేశం అను అని ఒక అర్థం. అనుపశ్యత అంటే అంతర్దృష్టి, తన స్వరూపమును ముందు సాక్షాత్కరించుకోగలగాలి.
ముందు తన స్వరూపము చిన్మయ సత్ అని దర్శించాలి. ఆ విధంగా దర్శించిన వాడు మాత్రమే సర్వము ఆత్మరూపము అని దర్శించగలుగుతాడు. ఆ విధంగా ఏకత్వాన్ని శాస్త్రము యొక్క అధ్యయనం చేసి ఎవడైతే దర్శించటం నేర్చుకుంటాడో వాడికి తత్ర సర్వము ఆత్మరూపంగా దర్శించిన ఆ కాలమునందు, అంటే సర్వాత్మభావము సిద్ధించిన కాలములందు, కహ మోహ కహ శోక. మోహము అంటే ఉన్నదానిని తప్పుగా తెలుసుకునుట, దాన్ని మోహము. శోక అంటే దుఃఖము. ఎప్పుడు కూడా మోహం ఉంటేనే శోకం ఉంటుంది, లేకపోతే శోకం ఉండదు. మోహాన్ని బట్టి శోకం వస్తుంది. ఇప్పుడు సర్పాన్ని చూడబట్టే భయము కలిగింది. భయం అంటే శోకమే కాదు, దుఃఖమే కాదు కూడా. భయం ఎందుకు కలిగింది? వీడు సర్పాన్ని చూడబట్టి కలిగింది. సర్పాన్ని ఎందుకు చూశాడు? మోహమే కదా. అక్కడ సర్పము లేని చోట సర్పమును చూచుట మోహము. మనం కూడా శత్రువుని చూసి మనం భయపడతాం, దుఃఖాన్ని పొందుతాం. శత్రువు అనేవాడు లేడు అసలు, కానీ మనకి శత్రువు కనపడతాడు. లేకపోవడం ఏమిటండి బాబు, ఉన్నాడండి. వాడు కోర్టు కేసు వేశాడు నా మీద, శత్రువు ఉన్నాడు. దేనికి వేసాడు రా కోర్టు కేసు అంటే, 2 ఎకరాల నేల పంచుకోవడంలో వాడు కోర్టు కేసు వేశాడు. వాడు అడిగింది ఏదో వాడికి ఇచ్చి మిగిలిందంతో నువ్వు తృప్తిగా ఉంటే కోర్టు కేసు లేదుగా. కాబట్టి శత్రువుని మనం క్రియేట్ చేసుకున్నది తప్పిస్తే వాడు శత్రువు అయిపోడు. మనమే శత్రువుని నిర్మాణం చేసుకుంటాం. మనకున్న రాగద్వేషాల కారణంగా, మనకుండే సంకుచిత భావాల మూలంగా శత్రువు వస్తాడు. మనకుండే స్వార్థాన్ని బట్టి శత్రువు వస్తాడు. వాస్తవంలో శత్రువు అనేవాడు ఎవడో ఉండడు. శత్రువు లేకపోతే దుఃఖం ఎక్కడి నుంచి వస్తుంది? శత్రువుని బట్టే కదా దుఃఖం వచ్చేది. కాబట్టి మోహం ఉండాలి. మోహం ఉంటేనే దుఃఖం. అటువంటి ఏకత్వ జ్ఞానము గలవానికి మోహం ఎక్కడిది? మోహం ఉండదు. మోహము లేకపోతే శోకం ఎక్కడిది? శోకము ఎక్కడిది అనొచ్చు. క్వా అంటే ఎక్కడిది? శోకము ఏది? కహ అంటున్నారుగా, వాడికి మోహము ఏది అంటే మోహము ఏది లేదు. శోకము ఏది అంటే శోకము ఏది లేదు అంటే అర్థం, శోకమోహాలు లేవు అంటే వాడు జీవన్ముక్తుడైనాడు అనే అర్థం. భాష్యకారులు యస్మిన్ సర్వాణి భూతాని, యస్మిన్ కాలే యథోక్తాత్మనివా, అది యస్మిన్ అంటే దేని ఎందైతే. దేని ఎందైతే అంటే ఆ దేని ఎందు అంటే దేని ఎందు, అది ఏమిటది? సర్వనామ ఎప్పుడో ఒక నౌన్ అని చెప్తూ ఉంటుంది. ఆ నౌన్ ఏది అంటే మీరు కాలాన్ని చెప్పచ్చు, ఏ కాలమునందైతే అని చెప్పచ్చు. లేకపోతే సర్వనామ ఎప్పుడు గడచిన దానిని పరామర్శ చేస్తుంది. కనుక గడచిన శ్లోకంలో ఏముందో దాన్ని యస్మిన్ పరామర్శ చేస్తుంది అన్నప్పుడు ఆ యస్మిన్కి అర్థము ఏ ఆత్మయందైతే అని చెప్పాలి. యథోక్త ఆత్మని, పైన చెప్పినటువంటి ఆత్మ ఏది గలదో ఏ ఆత్మయందైతే సకల ప్రాణులు అంతర్గతములు అయిపోతాయో, అలాగా యస్మిన్ అంటే యస్మిన్ ఆత్మని అని కూడా చెప్పవచ్చు. యథోక్త ఆత్మనివా. ఓకే, తాన్యేవ భూతాని సర్వాణి. పైన కూడా సర్వాణి భూతాని అనే మాట వచ్చింది, ఆత్మ అనే మాట వచ్చింది. కాబట్టి యస్మిన్ అంటే యస్మిన్ ఆత్మని. మళ్ళీ సర్వాణి భూతాని అని వచ్చింది కదా, ఆ భూతములే ఆ సకల ప్రాణులు. పైన చెప్పిన సకల ప్రాణులే, సో ఆ సకల ప్రాణులు, సో ఆత్మైవ అభూత్. వాడికి ఆత్మ అయిపోయాయి. ఎందుకు ఆత్మయ్యాయి? మామూలుగా అయితే దేహభావం గలవాడికి తాను వేరు, సకల ప్రాణులు వేరు, అన్నీ సపరేట్గా మిగిలి ఉంటాయి. కానీ వీడికైతే ఆత్మే అయి కూర్చున్నాయి అన్నీ కూడాను. అలా ఎందుకయ్యాయి? పరమార్థాత్మదర్శనాత్ ఆత్మైవాభూత్. అంటే పరమార్థ ఆత్మని దర్శించాలి, ద సుప్రీంలీ రియల్ ఆత్మని దర్శించాలి. పరమ అర్థ ఆత్మ, సుప్రీంలీ రియల్ ఆత్మను దర్శించాలి. ఇప్పుడు మీరు దీనికి ఎలా ఉందంటే, జగత్తునంతా ఈశ్వరుడు వ్యాపించి ఉన్నాడు, నా హృదయంలో కూడా ఈశ్వరుడు ఉన్నాడు. ఇప్పుడు నేను ఎక్కడ మొదలుపెట్టాలి ఈశ్వర దర్శనాన్ని? హృదయంతో మొదలుపెట్టాలా, జగత్తుతో మొదలుపెట్టాలా?
అని అసలు ఒక ప్రశ్న ఉదయిస్తుంది. భక్తుడు ఏమంటాడో తెలిసిన జగత్తులో మొదలు పెట్టుకుంటాడు. ఎందుకంటే సంచిలో బట్టలు అవి సర్దుకుని కాశీ శ్రీశైలం ఇవన్నీ తిరుగుతూ ఉంటాడు. జగత్తుతో మొదలు పెడతాడు భక్తుడు. తీర్థయాత్ర అంటే అదే, మీరు జగత్తుతో మొదలు పెడతారు తీర్థయాత్ర. ఏమండి వెరాజ్ వేదాంతులు హృదయంతో మొదలు పెడతారు. మెడిటేషన్ కూడా మెడిటేషన్ ఉన్నది, ఎలా చేస్తామంటే దాంట్లో మొట్టమొదట తన హృదయం నా హృదయమునందు ఈశ్వరుడు ఉన్నాడు అని భావన చేస్తాం. ఆ తర్వాత ఇతర ప్రాణులయందు ఒక క్రమంలో ఇతర ప్రాణులయందు ఈశ్వరుడు ఉన్నాడు అని భావన చేసి మళ్ళీ ఫైనల్గా ఆ ఈశ్వరుడే నా హృదయమునందు ఉన్నాడు అని భావన చేయటం, ఇదొక మెడిటేషన్. కాబట్టి అంతటా దేవుడే ఉన్నప్పుడు మనం హృదయంతో ప్రారంభించాలా జగత్తుతో ప్రారంభించాలా అంటే భేద బుద్ధి కలిగిన భక్తుడు జగత్తుతో ప్రారంభిస్తాడు. అంటే అదొక స్టెప్పు అందరికీ ఉంటుంది, ఆ అవస్థ అలా ఉంటుంది. కొంతమందికి ఈ అవస్థ యవ్వనంలోనే చిన్న వయస్సులోనే యవ్వనంలోనే పూర్తయిపోయి కొంచెం వయస్సు వచ్చేప్పటికీ ఆత్మనిష్ట అలవడుతుంది. కొంతమందికి యవ్వనంలో ఇవే ఉండవు, యవ్వనంలో డబ్బు భోగాలే ఉంటాయి, వయసు వచ్చినా కూడా ఆత్మనిష్ట అలవడని సమస్య కూడా ఉంటుంది. ప్రతి వాళ్ళకి ఆ ప్రాసెస్ ఉంటుంది. సో మొత్తానికి జగత్తుతో మొదలుపెట్టి తన దగ్గరికి రావడమా ఈశ్వర అన్వేషణ సందర్భంలో, తనతో మొదలుపెట్టి జగత్తు దగ్గరికి వెళ్ళడమా అని ప్రశ్న వస్తే సరైన సమాధానము తనతో మొదలుపెట్టి జగత్తు దగ్గరికి వెళ్ళాలి. ముందు తన యందు ఈశ్వరుణ్ణి దర్శించగలిగితే తన హృదయంలో, అప్పుడు సకల ప్రాణుల హృదయంలో ఈశ్వరుణ్ణి దర్శించగలుగుతారు. ఆ సందర్భం ఏమిటంటే ఈశ్వర సర్వభూతానాం హృదయేర్జున తిష్ఠతి. సకల ప్రాణుల హృదయంలో ఈశ్వరుడే ఉన్నాడు అన్నప్పుడు ఎక్కడ మొదలు పెట్టాలి? తనతో మొదలు పెట్టాలి, జగత్తుతో మొదలు పెట్టకూడదు. అలాగే పరమార్థాత్మ దర్శనం కూడా తనతోటే మొదలు పెట్టాలి. ఎందుకనంటే దానికి ఒక రూల్ ఉంది, వన్ హూ స్టార్ట్స్ నియర్ గోస్ ఫార్, వన్ హూ స్టార్ట్స్ ఎఫార్ గోస్ నోవేర్ అని ఒక అని ఓ లా ఒకటి ఉంది. కాబట్టి దేవుడు శ్రీశైలంలో ఉన్నాడని మొదలుపెట్టారనుకోండి, శ్రీశైలంలోనో కాశీలో ఉన్నాడు అని మొదలుపెట్టారనుకోండి, మీరు ఇంకా అక్కడే తచ్చాడుతూ ఉంటారు. శ్రీశైలం కాశీల దగ్గరే తచ్చాడుతూ ఉంటారు. దేవుడు నా హృదయంలో ఉన్నాడని మొదలు పెడితే అబ్బో మీరు చాలా పైకి వెళ్ళిపోతారు. ఎంత పైకి వెళ్ళిపోతారంటే సర్వాత్మభావము అనే స్థితికి వెళ్ళిపోతారు. పరమార్థాత్మ దర్శనం చేయాలి, తన యొక్క సుప్రీమ్లీ రియర్ స్వరూపాన్ని దర్శించాలి. ముందు యు హావ్ టు స్టార్ట్ విత్ యువర్ సెల్ఫ్. ఎలాగ పరమార్థాత్మ దర్శనము అంటే దేహము కాదు, ఇంద్రియములు కాదు, మనస్సు కాదు, బుద్ధి కాదు, అహంకారము కాదు, శుద్ధ చైతన్య స్వరూపుడుగా ఉండుట, దీన్ని పరమార్థాత్మ దర్శనము అంటారు. ఎవడైతే శుద్ధ చైతన్య స్వరూపుడుగా అలాగా ఆత్మనిష్ఠుడై ఉంటాడో వాడికి భేద దృష్టి అంతా పోతుంది. భేద దృష్టి అంతా పోయి వాడు అపారెంట్లీ హీ బిగాన్ విత్ హిమ్సెల్ఫ్, బట్ దట్ హిమ్సెల్ఫ్ అన్నది హిస్ సెల్ఫ్ ఎంత ఎక్స్పాండ్ అయిపోతుందంటే సకల ప్రాణులను దానిలో అంతర్భాగమయ్యే లెవెల్కి అది ఎక్స్పాండ్ అయిపోతుంది, ఆ విషన్ ఎక్స్పాండ్ అయిపోతుంది. ఆ విధంగా పరమార్థ దర్శనము చేయుట వలన ఏ కాలమునందైతే యవనికైతే సకల ప్రాణులు ఆత్మైవ అభూత్ ఆత్మరూపముగానే అవుతాయో, ఆత్మైవ సంవృత్త ఆత్మలో అవి ఇంక్లూడ్ అయిపోతాయి, ఆత్మగానే అయిపోతాయి. ఎందుకని అలా అయిపోతాయి? పరమార్థ వస్తు విజానత. ఇప్పుడు దేహమే నేను అని దేహమునందు ఆత్మభావం గలవానికి జగత్తు మాట దేవుడు అరుగు, కుటుంబం వాళ్ళు కూడా తనకంటే భిన్నంగా మిగిలి ఉంటారు. ఎవడో ఆత్మ ఉండదు, వాడి ఆత్మకి ఎవళ్ళు ఉండరు, వాడి ఆత్మ వాడే. సో అలా కాకుండా పరమార్థ వస్తు జానత, ఆత్మ అనగానేమి? శుద్ధ చైతన్యమే ఆత్మ.
అయితే ఈ దేహము ఏ చైతన్యంలో ప్రకాశిస్తోందో సకల జగత్తు కూడా అదే చైతన్యంలో ప్రకాశిస్తూ ఉంటుంది. ఇప్పుడు దేహం అనేది నేను అనుకోవడానికి ముందు దేహము తెలియాలా అక్కర్లేదా? దేహము తెలియాలంటే ఎలా తెలిసింది? దేహము దేన్ని బట్టి దేహం తెలిసింది అంటే ఆత్మ చైతన్యాన్ని బట్టి దేహం తెలిసింది. దేన్ని బట్టి జగత్తు తెలిసింది? ఆత్మ చైతన్యాన్ని బట్టి జగత్తు తెలిసింది. కాబట్టి ఏది దేని యందు ప్రకాశిస్తుందో అది దానికంటే భిన్నంగా ఉండదు. ఏ మొత్తం సినిమా అంతా ప్రకాశంలో ప్రకాశిస్తుందో ఆ ప్రకాశం కంటే భిన్నంగా ఆ సినిమా ఎప్పుడూ ఉనికి లేనే లేదు. దానికి చూపునందు ఘటం ప్రకాశించింది అనుకోండి, చూపునందు ఘటం ప్రకాశించింది అంటే ఘటం ప్రకాశించిందంటే ఘట అస్థి అని తెలిసిందే. చూపునందు ప్రకాశించిన ఘటము చూపు కంటే భిన్నంగా ఉండదు. చూపు ఎందే ఉంటుంది ఘటం. ఘటం బయట ఉంటుందని మీరు అలా అనుకోవడానికి అలవాటు పడి ఉంటారు. అది మీ కంట్లో ఉంటుంది, మీ నల్లగుడ్డులో ఉంటుంది. అది నల్లగుడ్డులో కాదు, రెటీనా మీద ఉంటుంది. రెటీనా కాదు, విషన్ సెంటర్లో ఉంటుంది. విషన్ సెంటర్లో కాదు, మనస్సులో ఉంటుంది. మనస్సులో కాదు, చైతన్యంలో ఉంటుంది. మీ చైతన్యంలో ఉంటుంది అది. అప్పుడే అది ఉందని తెలుస్తుంది, లేకపోతే తెలియనే తెలియదు అసలు. కాబట్టి సకల జగత్తు మీ చైతన్యంలో ఉంటుంది, దేహంతో సహా, ఈ దేహంతో సహా. కాబట్టి పరమార్థ వస్తువు ఆత్మ చైతన్యము. ఎటువంటి చైతన్యము? ఈ దేహము, ఇంద్రియములు, మనస్సు మాత్రమే కాక ఈ సకల జగత్తు కూడా అదే చైతన్యంలో ప్రకాశిస్తూ ఉన్నది, తెలుస్తూ ఉన్నది. విశ్వం నిజాంతర్గతం, దక్షిణామూర్తి స్తోత్రం. విశ్వం నిజాంతర్గతం. ఎలాగా? దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం. దర్పణంలో, అద్దంలో నగరం కనబడుతోంది. ఇప్పుడు ఈ నగరం ఎక్కడుంది? అద్దంలో అంతర్గతమై ఉంటుంది. బయట ఉంటుందా? అద్దంలో అంతర్గతమై ఉంటుంది. అలాగే సినిమా తెర మీద మీకు ప్రపంచం కనపడుతోంది. ఆ ప్రపంచం అంతా దేని ఎందు ఉంటుంది? ఆ సినిమా తెర ఎందు ఉంటుంది. అలాగే మీ చైతన్యమునందు ఈ సకల జగత్తు ప్రకాశిస్తూ ఉంటుంది. సినిమా తెర మీద ఉన్నది, సినిమా తెర మీద హీరో ఉన్నాడు, వాడు తెర కంటే భిన్నంగా ఉన్నాడా, తెరలో అంతర్గతమై ఉన్నాడా? తెర కంటే భిన్నంగా లేనే లేడు. నామరూపాలు భిన్నంగా ఉండవు, ఊరికే అలా కనపడతాయంతే. కాబట్టి సకల జగత్తు కూడా ఆత్మస్వరూపమునందు ప్రకాశిస్తోంది గనుక ఆత్మ చైతన్యము కంటే భిన్నముగా లేనే లేదు. కాబట్టి సకల ప్రాణులు ఆత్మస్వరూపములే అయిపోతాయి వాడికి. పరమార్థ వస్తు విజానత అలా అయిపోయినప్పుడు తత్ర తస్మిన్ కాలే ఆ కాలమునందు యస్మిన్ అంటే యస్మిన్ కాలే అని చెప్పినప్పుడు తత్ర అంటే తస్మిన్ కాలే అని చెప్పాలి. చూడండి, యస్మిన్ అన్నా ఎత్ర అన్నా ఒకటే, తస్మిన్ అన్నా తత్ర అన్నా ఒకటే. కాబట్టి యస్మిన్ కాలే తస్మిన్ కాలే. సపోజ్ యస్మిన్ ఆత్మని అని చెప్పారనుకోండి, తస్మిన్ ఆత్మని. ఓకే, ఆత్మ తత్ర ఆత్మనివా. కాబట్టి ఆ కాలమునందు ఆ ఆత్మయందు అటువంటి ఆత్మస్వరూప సాక్షాత్కారము గలవాని యొక్క ఆ ఆత్మయందు కో మోహ కశోక. మోహము ఏది, శోకము ఏది? మోహము శోకము ఉండనే ఉండవు.